మనలో చాలా మంది చెప్పాలంటే తాము ఏమీ చేయలేమని అనుకుంటారు. ఆలోచిస్తారు ఇప్పటివరకు ఇంత ప్రయత్నించాం ఏమీ దక్కలేదు అని. చెప్పాలంటే ముందు కూడా అది దక్కదు అని. అందుకోసమే తమ జీవితంలో మొత్తం భారాన్ని వేరే వారి భుజాలపైన పెట్టేస్తూ ఉంటారు. స్వయంగా విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకని ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు? ఎప్పటి వరకు అయితే కాలిలో ముళ్ళు గుచ్చుకోదో అప్పటి వరకు వ్యక్తికెలా తెలుస్తుంది ముందు కిందకు చూసి నడవాల్సి ఉంటుంది అని. సూర్యుడు స్వయంగా కాలిపోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇతరులకు ప్రకాశం ఇవ్వాలి కాబట్టి. రాత్రిని అంధకారం నుంచి పోరాటం కోసం చందమామ ఆకాశంలో ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. నది తన యాత్ర ఎలా ఏర్పరచుకుంటుంది? తన మార్గాన్ని ఎలా ఏర్పరచుకుంటుంది? ఈ రాళ్లతో పోరాడి ఏర్పరచుకుంటుంది. ఒకవేళ మీరు స్వయంగా మీకు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా లేరు అంటే అప్పుడు నిశ్చిత రూపంలో మీ ఈ జీవితం వ్యర్థమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మీ జీవిత భారాన్ని మీ భుజాలపైననే మొయ్యాల్సి ఉంటుంది. ఇతరుల భుజాలపై కేవలం శవయాత్ర మాత్రమే వెళ్తుంది. ఇక ఈ ప్రపంచంలో ఎవరైతే ఆత్మనిర్భరులో వారే జీవించి ఉన్నట్టు. రాధాకృష్ణ.